అల్లాపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు బలిసి కొట్టుకుంటున్నారు అనే ఒక దుర్భాషమైనటువంటి ఎవరు సమాజంలో మాట్లాడకూడనటువంటి ఒక భాష సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు బహుశా ఇది ఆయనకే వర్తిస్తదేమో వాళ్ళ నాన్నగారు అంటే ఎంతో రెస్పెక్ట్ ఉంది మాకు ఎంతో గౌరవం ఉంది ఒక కట్టుబడి నిజాయితీకి మారుపేరైనటువంటి నల్లపరి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి మాట్లాడిన మాటలు చాలా అప్రజాస్వామ్యకం సినిమా ఇండస్ట్రీని అవమానించి మాట్లాడటం ఆయనకి ఇది తగదు రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడిగా ఆయన ఏం చేసుకున్నా తప్పులేదు ఎవ్వరూ ఇక్కడ బలిసి కొట్టుకోవట్లేదు ఒక సినిమా నటించాలంటే 100 అడుగులు రోపు కట్టుకొని ఒకసారి ఆయన రోప్ మీద ఎక్కి 100 అడుగులు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో ఆయనకి తెలుస్తది దయచేసి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీడియా ఉంది కదా అని మీడియా ముందు ఏదో మాట్లాడేస్తే హీరోలు అయిపోతామని కాదు మీ రాజకీయ జీవితం ఏంటో కొవ్వూరులో ప్రజలను అడిగితే తెలుస్తది దయచేసి రాజకీయ జీవితానికి సినిమా ఇండస్ట్రీ గురించి బలిసి కొట్టుకుంటున్నారనే మాటకి వెనక్కి తీసుకోవాలి ఎంతో మంది కష్టపడితే ఈ ఇండస్ట్రీ ఉంది ఇక్కడ దయచేసి ప్రభుత్వం ఒక చర్చల దశలో మేము ఉండేటప్పుడు మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీడియా ఉంది కదా అని మాట్లాడుకుంటూ పోతే మేము మాట్లాడొచ్చు మీ మీద బట్ మాకు సంస్కారం ఉంది సంస్కారవంతంగానే ఉంటాం మేము ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండాలనే ఉద్దేశంతో ఒక జీవో వచ్చిన రోజు నుంచి కూడా మేము ప్రభుత్వంతో ఇప్పటికి 10 సార్లు 12 సార్లు చర్చలు జరుపుతూనే ఉన్నాం ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది ఆ కమిటీలో చర్చలు జరుపుతూనే ఉన్నాం మా సమస్యలన్నీ ఆ కమిటీకి చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎవరు బలిసి కొట్టుకోవట్లేదండి ఒకళ్ళే ఉన్నాం అది మీకు వర్తిస్తుందేమో మీరు దానికి వర్తిస్తారేమో బలిసి కొట్టుకునే దానికి మీకు వర్తిస్తుందేమో ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒకసారి సినిమా షూటింగ్ వచ్చి సినిమాల్లో కష్టం ఏంటో షూటింగ్ కాడ డైలీ ఎంత ఖర్చు అవుతుందో రండి నా సినిమాని షూటింగ్ జరుగుతుంది 10 రోజులు మిమ్మల్ని నేను ఆతిథ్యం ఇచ్చి తీసుకెళ్లి నేను పెట్టుకుంటాను దయచేసి మీడియా ముందు ఏదంటే అది దయచేసి మాట్లాడకూడదని నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నాను ఇది మర్యాదపూర్వకం కాదు మీకంటూ మీ నాన్నగారికి ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఈ రోజు మేము గౌరవించి దీన్ని ఇతరుతో ముగిస్తున్నాం ఖచ్చితంగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఇక్కడ ఎవరు సినిమా ఇండస్ట్రీలో కష్టపడితేనే 24 గంటలు కష్టపడి ఒళ్ళు ఓనం చేసుకుంటేనే ఏ ఆర్టిస్టుకైనా జీవితం ఇక్కడ ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏ ఆర్టిస్ట్కి జీవితం ఉండదండి తరతరాలు పేరు చెప్పుకునేదానికి ఇక్కడ అవకాశమే లేదు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో ప్రపంచంలో ఏ మూలన్నా ప్రజలు ఆదరిస్తున్నారు ప్రజలు గుర్తిస్తున్నారు దయచేసి గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఆయన వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఉందండి ఆయన ప్రజాప్రతినిధి ఏమండి ఒక షూటింగ్ కాడికి రమ్మని నేను 10 రోజులు ఆతిథ్యం ఇస్తాను ఆయనకి నా సినిమా షూటింగ్ కాడికి రమ్మనండి 10 రోజులు నేనే రూమ్ ఇస్తాను కార్ ఇస్తాను వచ్చి చూడమ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు బలిసి కొట్టుకుంటున్నారు అనే ఒక దుర్భాషమైనటువంటి ఎవరు సమాజంలో మాట్లాడకూడనటువంటి ఒక భాష సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు బహుశా ఇది ఆయనకే వర్తిస్తుందేమో వాళ్ళ నాన్నగారంటే ఎంతో రెస్పెక్ట్ ఉంది మాకు ఎంతో గౌరవం ఉంది ఒక కట్టుబడి నిజాయితీకి మారుపేరైనటువంటి నల్లపరి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి మాట్లాడిన మాటలు చాలా అప్రజాస్వామ్యకం సినిమా ఇండస్ట్రీని అవమానించి మాట్లాడటం ఆయనకి ఇది తగదు రాజకీయ నాయకుడిగా ఆయన ఏం చేసుకున్నా తప్పులేదు ఎవ్వరూ ఇక్కడ బలిసి కొట్టుకోవట్లేదు ఒక సినిమా నటించాలంటే 100 అడుగులు రోపు కట్టుకొని ఒకసారి ఆయన రోప్ మీద ఎక్కి 100 అడుగులు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో ఆయనకి తెలుస్తుంది దయచేసి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీడియా ఉంది కదా అని మీడియా ముందు ఏదో మాట్లాడేస్తే హీరోలు అయిపోతామని కాదు మీ రాజకీయ జీవితం ఏంటో కొవ్వూరులో ప్రజలను అడిగితే తెలుస్తుంది దయచేసి రాజకీయ జీవితానికి సినిమా ఇండస్ట్రీ గురించి బలిసి కొట్టుకుంటున్నారనే మాటకి వెనక్కి తీసుకోవాలి ఎంతో మంది కష్టపడితే ఈ ఇండస్ట్రీ ఉంది ఇక్కడ దయచేసి ప్రభుత్వం ఒక చర్చల దశలో మేము ఉండేటప్పుడు మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీడియా ఉంది కదా అని మాట్లాడుకుంటూ పోతే మేము మాట్లాడొచ్చు మీ మీద బట్ మాకు సంస్కారం ఉంది సంస్కారవంతంగానే ఉంటాం మేము ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండాలనే ఉద్దేశంతో ఒక జీవో వచ్చిన రోజు నుంచి కూడా మేము ప్రభుత్వంతో ఇప్పటికి 10 సార్లు 12 సార్లు చర్చలు జరుపుతూనే ఉన్నాం ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది ఆ కమిటీలో
చర్చలు జరుగుతూనే ఉన్నాం. మా సమస్యలన్నీ ఆ కమిటీకి చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎవరు బల్స్ కొట్టుకోవట్లేదండి. ఒకవేళ ఉన్నా మాది మీకు వర్తిస్తుందేమో, మీరు దానికి వర్తిస్తారేమో, బల్స్ కొట్టుకునే దానికి మీకు వర్తిస్తుందేమో. ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒకసారి సినిమా షూటింగ్ వచ్చి సినిమాల్లో కష్టం ఏంటో, షూటింగ్ కాడ డైలీ ఎంత ఖర్చు అవుతుందో రండి, నా సినిమాని షూటింగ్ జరుగుతుంది, 10 రోజులు మిమ్మల్ని నేను ఆతిథ్యం ఇచ్చి తీసుకెళ్లి నేను పెట్టుకుంటాను. దయచేసి మీడియా ముందు ఏదంటే అది దయచేసి మాట్లాడకూడదని నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నాను. ఇది మర్యాద పూర్వకం కాదు, మీకంటూ మీ నాన్నగారికి ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఈరోజు మేము గౌరవించి దీన్ని ఇతరతో ముగిస్తున్నాం. ఖచ్చితంగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఇక్కడ ఎవరు సినిమా ఇండస్ట్రీలో కష్టపడితేనే, 24 గంటలు కష్టపడి ఒళ్ళు ఊనం చేసుకుంటేనే ఏ ఆర్టిస్టుకైనా జీవితం. ఇక్కడ ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏ ఆర్టిస్టుకి జీవితం ఉండదండి. తరతరాలు పేరు చెప్పుకునేదానికి ఇక్కడ అవకాశమే లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో ప్రపంచంలో ఏ మూలన్నా ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రజలు గుర్తిస్తున్నారు. దయచేసి గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఉందండి. ఆయన ప్రజాప్రతినిధి. ఏమండి ఒక షూటింగ్ కాడికి రమ్మండి, నేను 10 రోజులు ఆతిథ్యం ఇస్తాను ఆయనకి. నా సినిమా షూటింగ్ కాడికి రమ్మనండి, 10 రోజులు నేనే రూమ్ ఇస్తాను, కార్ ఇస్తాను, వచ్చి చూడమని.